एम डॉक्टर फजलुल निसा गायनकॉलजिस्ट इनफर्टिलिटी स्पेशलिस्ट हीरा फर्टिलिटी सेंटर टोली चौकी. सो ई रोजु मनमु प्रेग्नेंसी కన్సెప్షన్ అనేది ఎందువల్ల డిలే అవుతుంది అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట లోపల చూసుకుంటే దేల్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎందుకు ప్రెగ్నెన్సీ అనేది స్టే అవ్వట్లేదు. సో దానికి డిఫరెంట్ నార్మల్గా ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా వస్తుంది చూసుకుందాం, దెన్ వీ విల్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్. ఓకే, ఇది గర్భసంచి అనమాట. సో దీనికి రెండు ట్యూబ్స్ లాగా ఉంటాయి అండ్ ఇవి అండాశయం. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ మాత్రమే, 7 to 8 ఎగ్స్ ఉంటాయి నార్మల్గా. ఓన్లీ వన్ ఎగ్ విల్ మెచ్యూర్ అండ్ కమ్ అవుట్, అక్కడ స్టే చేస్తుంది ఒక 24 hours to 36 hours. అదే దానికి హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ఈ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా ఇక్కడ డిపాజిట్ అయిపోతాయి. అక్కడ నుంచి మంచి స్పర్మ్స్ మాత్రమే పైకి వెళ్ళి ఆ ఎగ్లోకి కలిసి ఒక బేబీ, ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయిన ఒక 5-4 డేస్కి ఇది గర్భసంచిలోకి దిగుతుంది. అక్కడ అన్ని ఫ్యాక్టర్స్ మంచిగా ఉంటే అక్కడ అతుక్కొని 9 మంత్స్ గ్రో అవుతుంది అనమాట. సో అలా ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉంటే, వేర్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్, ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉంటాయో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సే సపోజ్ ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ద సర్వైకల్ కెనాల్, అంటే సర్విక్స్ అంటే దట్ ఈస్ ద ఎంట్రెన్స్ పార్ట్ అనమాట. ఎంట్రెన్స్ ఆఫ్ యూట్రస్ అంటే దాని యొక్క వే కానీ అక్కడ ఉన్న సెక్రీషన్స్ కానీ అందులో ఏ డిఫెక్ట్ ఉన్నా కూడా స్పర్మ్ అనేది పైకి వెళ్ళలేదు. సో సర్వైకల్ స్టినోసిస్ అని ఉంటుంది కొంతమందికి, ఆ ద్వారము చిన్నగా క్లోజ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో అలాంటి అప్పుడు స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్ళలేవు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ అట్లానే పైకి వెళ్తే ట్యూబ్స్లో, కొంతమందికి ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటే ట్యూబల్ బ్లాకేజ్ అంటామన్నమాట. సో ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే ఈ స్పర్మ్ ఏదైతే ఎగ్, ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ స్పర్మ్ ఉంటుంది, ఈ బ్లాకేజ్ వల్ల మధ్యలో గోడలాగా అయిపోతుంది అన్నమాట. సో ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవలేదు. ఇక్కడ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల ఆ ఎగ్ ఇంకా స్పర్మ్ కలవలేదు కాబట్టి మధ్యలో బ్లాకేజ్ లాగా వస్తుంది. సో ఒక సైడ్ ట్యూబల్ బ్లాకేజ్ అయితే ఇటు సైడ్ రిలీజ్ అయిన ఎగ్స్ అందుకోలేదు. అదే టూ సైడ్స్ ట్యూబల్ బ్లాకేజ్ అయితే ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది అవ్వదు, ఎందుకంటే టూ సైడ్ బ్లాక్ ఉంటే రెండు సైడ్స్ ఎగ్స్ పట్టుకోలేదు కాబట్టి ఎగ్ అనేది స్పర్మ్తో కలవలేదు అసలు. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, సింగిల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉందా చూసుకోవాలి. అలానే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్కువగా మనం వింటున్నది ఏంటి, పీసీఓడి, ఎగ్స్లో డిఫెక్ట్ అనమాట. ఎగ్స్ టూ మచ్గా అయిపోతాయి, అంటే నార్మల్గా 7 to 8 ఉండాల్సిన ఎగ్స్ ఒక్కొక్క సైడ్ వచ్చేసి 10 to 15 ఎగ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఒక్క ఎగ్ గ్రో అవ్వలేదు. సో ఆ ఒక్క ఎగ్ గ్రో అవ్వలేకపోవడం వల్ల ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎగ్ ఒక ఓవ్యులేషన్ అనేది అవ్వదు, అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అనేది జరగదు అసలు పీసీఓడి వాళ్ళు. సో ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు స్పర్మ్ వెళ్ళి దేంతో కలుస్తుంది, సో దట్ ఈస్ వన్ ప్రాసెస్ కామన్గా మనం చూసుకునే దాంట్లో కాజెస్. సో ప్లీజ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ సెంటర్స్, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.